ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార వేగాన్ని పెంచుతోంది టీఆర్ఎస్. వరుస సభలతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. ఇవాళ నల్గొండలో జరగబోయే బహిరంగ సభలకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాల నుంచి దాదాపు 3 లక్షల మంది రానున్నట్టు అంచనా వేస్తున్నారు. 40 ఎకరాల ప్రాంగణంలో ఈ భారీ బహిరంగ సభ జరుగుతోంది. కాంగ్రెస్ కంచుకోటలో తమ తడాకా ఏంటో చూపించేందుకు రెడీ అవుతోంది గులాబీ దండు. ప్రతి నియోజకవర్గం నుంచి 25 వేల మంది హాజరయ్యేలా జన సమీకరణ చేస్తోంది. అలాగే జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేతలంతా వారం రోజులుగా ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విశాఖలో మావోయిస్టుల దాడిని దృష్టిలో పెట్టుకుని ప్రచార సభలకు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఇవాళ నల్గొండలో జరగబోయే బహిరంగ సభలకు భారీగా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్లో అందిస్తారు. రాఘవేంద్ర, కళ్యాణ్, నల్గొండ ఆశీర్వాద సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. 2014 సాధారణ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 6 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు కైవసం చేసుకుంది. మరొకటి వామపక్షాలు చేసి ఈ నేపథ్యంలో ఇక్కడ 12 స్థానాలు ఈ ఎన్నికలు వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలి, టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎన్నికల ప్రచార సభ నిర్వహించబోతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ సభ జరగబోతుంది. దీనికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. 3 లక్షల మందిని ఈ సభకు సమీకరించాలన్న ఆలోచన చేస్తుంది. వారం రోజులుగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, అభ్యర్థులంతా కూడా నియోజకవర్గాలు విస్తృతంగా పర్యటించారు. ఈ సభను విజయవంతం చేసేందుకు భారీగా కసరత్తు చేస్తున్న పరిస్థితి. మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఇతర అభ్యర్థులంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి జన సమీకరణకు సంబంధించి ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారు. మరి కాసేపట్లో వారంతా కూడా నల్గొండ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రంలోని బహిరంగ సభ ప్రాంగణానికి రాబోతున్నారు. ఈ సభను టీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుంది, ఇక్కడ 12 స్థానాల్లో గెలిచే పరిస్తుందా, మహాకూటమి ఈక్వేషన్స్ను పార్టీ ఎట్లా చూస్తుందో మనతో మాట్లాడడానికి పార్టీ సంబంధించిన అభ్యర్థి గ్యాదర్ కిషోర్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఇక్కడ నల్గొండ ఆశీర్వాద సభ నిర్వహించబోతున్నారు. ఏంటి టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి లక్ష్యాలతో ఈ సభను ఏర్పాటు చేసింది? అంటే ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి 4 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధిని ప్రజలందరూ ప్రస్తావిస్తూ మరొకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించడం ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతామనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రసంగాన్ని కేసీఆర్ గారు చేయబోతా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాగా ఉన్నటువంటి నాయకులు, పొడుగు పొడుగు నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, ఎల్ఓపీలు, పీసీసీలు అనేటువంటి వాళ్ళు పెద్ద నాయకులు ఏమిటని చెప్పి ఫీల్ అవుతా ఉన్నారు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు 40-50 సంవత్సరాలుగా వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అధికారాలు, వాళ్ళ అహంకారాలు, వాళ్ళ ఆకారాలు పెరిగినాయి తప్పితే ఇక్కడ సమస్యలు మాత్రం పరిష్కరించబడలేదు. ఇక్కడ ఫ్లోరియం పెరుగుతూ పోయింది, దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. సాగునీరు సమస్య ఉండే పట్టించుకున్న పాపన పోలేదు. ఈ 4 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ కానివ్వండి, డిండి కానివ్వండి, శివనగూడెం కానివ్వండి, బ్రాహ్మణ్యం ప్రాజెక్ట్ కానివ్వండి, బునాది కాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువ, ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 ద్వారా ఇన్ని రకాల ఉన్నటువంటి కార్యక్రమాలను ఇప్పుడు స్టార్ట్ చేసి మొదలుపెట్టి మా ప్రభుత్వం ఏ విధంగా ముందు తీసుకుపోతా ఉన్నాం, ప్రతి ఒక్క నియోజకవర్గంలో లక్ష్యాలకు ఏ విధంగా నిలిపోతా ఉన్నాం, మిషన్ భగీరథ ద్వారా ఉన్నటువంటి త్రాగునీరు సంబంధించిన సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేసినాం, వాళ్ళు చేయలేకపోయినా మేము ఏ విధంగా చేసినాం. 3 జిల్లాలుగా దీన్ని విభజించి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రిగా విభజించి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కాలేజ్, సూర్యాపేటకు ఒకటి, నల్గొండకు ఒకటి, ఎయిమ్స్ని తీసుకోవచ్చు యాదాద్రి భువనగిరి జిల్లాకు. సంక్షేమం విషయంలో, ఆరోగ్యం విషయంలో, విద్య విషయంలో, మిగతా అన్ని కార్యక్రమాలు ఏ విధంగా చేసినటువంటి స్పష్టమైనటువంటి అవగాహనతో కేసీఆర్ గారు ఏ విధంగా ముందుకు పోతారు, మళ్ళీ అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే ఇంకా ఏం చేయబోతున్నాం అనేటువంటి ప్రసంగం ఉంటుంది. గతంలో మీరు అన్నట్టుగా 6 స్థానాలు టీఆర్ఎస్కు, 5 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి, గతంలో చేసినటువంటి పొరపాటుని ఈసారి చేయకుండా ప్రజలు కూడా పూర్తి స్థాయిలో 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసి కారుగుర్తు మీద ఓటేసి కేసీఆర్ గారికి బాధ్యతను అప్పచెప్పడం ద్వారా, పదవిని అప్పచెప్పడం ద్వారా, ముఖ్యమంత్రిగా ఇవ్వడం ద్వారానే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ప్రజలు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా అవతల పక్కనటువంటి నాయకులు చాలా పెద్దవాళ్ళం అనుకునే వాళ్ళు నియోజకవర్గాన్ని దాటిపోయి కూడా ఇప్పటివరకు పక్క నియోజకవర్గంలో ప్రచారం చేసినటువంటి సత్తా ఉన్న నాయకులు కాదు. వాళ్ళు నియోజకవర్గానికి పరిమితమైన నాయకులు, వాళ్ళు పీసీసీలు కానివచ్చు, ఎల్ఓపీలు కావచ్చు, మిగతా అందరూ కూడా నియోజకవర్గానికి పరిమితమైనటువంటి నాయకులు. వాళ్ళ యొక్క సత్తా ఏందనేది ప్రజలకు కూడా తెలుసు. వారు చేసినటువంటి అన్యాయము, అక్రమము, కుట్రలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రజలకు వివరించబోతా ఉన్నాం. దానికోసమే ప్రధానంగా ఈరోజు సభను ఏర్పాటు చేసుకుని ఒక నూతన ఉత్సాహాన్ని నింపి 12 నియోజకవర్గాల టీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకుపోవడం కోసమే ఈరోజు ప్రధానంగా ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కిషోర్ గారు, ఇప్పటికే 10 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించారు. నల్గొండ, ఉమ్మడి జిల్లాలు వస్తే కొన్ని చోట్ల అసమ్మతి కనిపిస్తుంది. మొదటగా నిన్ననే పార్టీ ఒకరిపై చర్య తీసుకుంది, మునుగోడ నియోజకవర్గానికి సంబంధించి. అంటే ఆ పరిస్థితుల్లో మొత్తం స్థానాలు గెలిచే పరిస్థితి ఉందంటారా? మేము కనీసం 10 స్థానాలను అనౌన్స్ చేసినాం. అవతల పక్క మహాకూటమి, మాయాకూటమి పేరుతో కలిసిపోయినటువంటి రాజకీయ వ్యభిచారులు ఇప్పటివరకు ఒక స్థానం కూడా అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యంలో ఎవరికి వారు ఆశించినప్పుడు, భంగపడ్డప్పుడు కొంత అసమ్మతం ఉన్నటువంటి మాట వాస్తవమే. మా నినాదం అంతా కూడా సారు కారు సర్కారు, కేసీఆర్ సారు చూసి ఓటేయండి, కారు మీద ఓటేయండి, సర్కారు నప్పచెప్పండి, మళ్ళీ అభివృద్ధి చేస్తాం. ఆ క్రమంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేసీఆర్ యొక్క విశ్వాసాన్ని ప్రకటించి వచ్చినటువంటి నాయకులందరినీ కలుపుకొని పోయే ప్రయత్నమే చేస్తాం. చిన్న చిన్న అసమ్మతులు ఉన్నా కూడా వారందరినీ కూడా ఇంకా 45 రోజులు, 50 రోజులు ఇంకా ఎన్నికలకు సమయం, ఈ లోపు అందరినీ కూడా పరిష్కరించుకొని కలుపుకొని పోయి ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజల దగ్గరికి పోయి ఇవి చేసినాం, ఇంకా మేము ఇవి చేస్తామని ప్రకటించుకునే పరిస్థితి. 105 స్థానాలను మేము రాష్ట్రవ్యాప్తంగా ప్రకటిస్తే ఏ వాతావరణం ఉందో మీరు చూస్తూ ఉన్నారు. కానీ రేపు అదే మహాకూటమి అనౌన్స్ చేస్తే తనుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ
ఒక పార్టీ ఉన్నటువంటి నాయకుల మీదనే ఒకరికొకరికి విశ్వాసం ఉండదు, ఒకరికొకరికి సమన్వయం ఉండదు. కానీ మాకు ఒకరే నాయకులు, ఒకరే నేతృత్వంలో ముందుకు పోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడా కూడా అసమ్మతి తర్వాత కూటమిలు అనేటువంటి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటున్నానంటే ప్రజల సమ్మతి మాకుంది, అసమ్మతి కాదు. ఇక్కడ ప్రజల యొక్క సమ్మతి మాకుంది కాబట్టి ఇన్ని సంవత్సరాల ఏ బై ఎలక్షన్ జరిగినా కూడా పూర్తి తరం మాతో కలిసి వచ్చారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకొని కేసు వేసింది. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఫిలప్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ ఇస్తే కోర్టుకు పోయి ఆపేటువంటి పరిస్థితి. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఇవ్వకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి. అంటే ఎవరైతే ప్రజలకు అడ్డుపడ్డారో వాళ్ళు ఈరోజు ఏకమవుతా ఉన్నారు. వాళ్ళు ఏమని చెప్తారు ప్రజల దగ్గరికి? అంటే మేము అడ్డుకుంటాం, మాకు ఓటేయారని చెప్తారా? టీఆర్ఎస్ పార్టీ మంచి చేస్తుంది, చెడు చేయమని చెప్తారా? బతుకమ్మ చీరలు ఇస్తామంటే కూడా దాన్ని కూడా రాజకీయం చేసేసి ఈసీ కాడికి పోయి చీరలు ఇవ్వడం ఆపండి అంటారు. రైతు బంధు చెక్లు ఇస్తామంటే ఆపండి అంటారు. ఈ ఉద్యోగస్తుల జీతాలు ఆపాలి, రేషన్ బియ్యం ఆపాలి, రోడ్ల మీద తిరిగే బస్సులు ఆపాలి, వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అటువంటి. అంటే ఇక్కడ స్పష్టంగా ఏం అవగతం అవుతామన్నదంటే వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనేటువంటి ధైర్యం లేదు, సత్తా లేదు. వాళ్ళకి వాళ్ళు నైతికంగా మేము ఓడిపోతున్నామని ఒప్పుకుంటున్నారు కాబట్టి అన్ని కుటుంబాలు ఏకమవుతున్నాయి. దాని కారణం ఏంది? మేము కలిసి కొట్లాడితే తప్పితే కూడా ఓ 10 సీట్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి కలుద్దాం అబ్బాయి అంటారు. అంటే నైతికంగా మేము గెలుస్తున్నామని వాళ్ళే ఒప్పుకున్నట్టు. ఈరోజు ప్రతిపక్ష హోదాను కాపాడుకోవడం కోసం ఈ కూటమి ప్రయత్నం చేయాలి. తప్పితే ప్రజల మధ్యనకు వచ్చి ఏందో మమ్మల్ని ఎండగడతాము, మేమేదో చేయలేనటువంటి దానికోసం ప్రజల కాడిపోతే ప్రజలే ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మీటింగ్కి ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పబ్లిక్? టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు మాకు వస్తున్నటువంటి అంచనా మేరకు దాదాపు 3.5 లక్షల వరకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా సాయంత్రం వరకు వచ్చేటువంటి ఆ పరిస్థితిని బట్టి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి మీటింగ్ పరిస్థితి కూడా దాదాపు 50 ఎకరాలు ఇక్కడ సభా ప్రాంగణాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 50 ఎకరాల సభా ప్రాంగణం చుట్టూ దాదాపు 150 ఎకరాలు పార్కింగ్ ప్లేస్ కానివ్వండి. అత్యద్భుతంగా ఈ నల్గొండ జిల్లా చరిత్రలనే అత్యద్భుతంగా ఒక చారిత్రాత్మక నేపథ్యం నిలబడేటువంటి మీటింగ్ని మేము చేయబోతా ఉన్నాం. తద్వారా ఒక నూతన ఉత్సాహాన్ని 12 నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని ఇవ్వడం ద్వారా పార్టీని బాగా పటిష్టం చేసుకుని ముందుకు పోవాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొత్తం మీద 3 లక్షల మంది పైగా ఈ సభకు హాజరవుతారన్న అంచనాను టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. గతంలో జరిగిన సభల కంటే చాలా పెద్దదిగా, చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటికే అభ్యర్థులు ప్రచారం జరుగుతుంది, ఈ సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతామని చెప్తుంది. నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాలను కైవసం చేసుకుంటామన్న ధీమా కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యక్తమవుతుంది. కళ్యాణ్,